మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో మనుషులు ఎంత బరితెగించిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిని ఒకరు దోచుకోవడం, చంపుకోవడం, మోసం చేయడం అన్నీ చాలా కామన్గా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు మనుషులు దేవుణ్ణి కూడా వదలట్లేదు, నగలు దొంగతనం చేయడం ఇలా రకరకాల పనులు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 1000 కిలోల నంది విగ్రహం అపహరణ కేసులో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రపురంలోని ప్రఖ్యాత అగస్తేశ్వర స్వామి ఆలయంలో జనవరి 24 దాదాపు 400 ఏళ్ల పురాతన నంది విగ్రహాన్ని దొంగిలించుకు వెళ్లారు దుండగులు. ఎన్నో 100 ఏళ్లుగా పూజలందుకుంటున్న నంది అకస్మాత్తుగా కనిపించకపోవడంతో స్థానికంగా కలకలం క్రియేట్ అయింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న రాజమహేంద్రవరం పోలీసులు కొన్ని రోజుల్లోనే మిస్టరీని ఛేదించారు. 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు ఉండి తన్ను బరువున్న భారీ నందీశ్వరుడు ఏకశిలా విగ్రహం. 100 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ విగ్రహం లోపల కోట్ల రూపాయల విలువైన వజ్రాలు పొదిగి పెట్టారని ప్రచారం ఎన్నాళ్ల నుంచో జరుగుతోంది. దీన్ని నమ్మిన ఓ దొంగల ముఠ నందిని కొట్టేయాలని పథకం పన్నింది. పథకం ప్రకారం భారీ నందిని దొంగిలించిన 15 మంది దొంగల బ్యాచ్ గోదావరి నది తీరానికి తీసుకెళ్లి విగ్రహాన్ని పెకిలించి చూశారు. లోపల ఎటువంటి వజ్రాలు కనిపించకపోవడంతో శిథిలాలను అక్కడే వదిలేసి వెళ్లారు. ఫిబ్రవరి 2 తన్ను బరువున్న నందిని తరలించేందుకు ఉపయోగించిన వ్యాన్ను పట్టుకున్న పోలీసును 4 అరెస్టు చేశారు. ఆ తర్వాత నంది చోరీ కోసం ప్లాన్ గీసిన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే టన్ను బరువున్న నంది విగ్రహాన్ని ఎలా మోసి వ్యాన్లో పెట్టారనేది ఇంకా అర్థం కావడం లేదు. గుడి మధ్యలోనే భారీ వాహనాలను తీసుకెళ్తే ఆలయ సిబ్బందికి, చుట్టుపక్కల వారికి తెలిసే అవకాశం ఉంది. అంటే నంది అపహరణ విషయంలో ఆలయ సిబ్బంది హస్తం కూడా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఆలయ సిబ్బంది మాత్రం తమకేది సంబంధం లేదని చెప్తున్నారు. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రఖ్యాత దేవాలయంలో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం కూడా పోలీసుల అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.